ప్రేమ అంటే కలిసి ఉండగలగటం కాదు, విడివిడిగా ఉండలేకపోవడం. అలాంటి ప్రేమ మనుషుల మధ్యే కాదు, మూగజీవాల మధ్య కూడా ఉంటుంది. అందుకు తాజా ఉదాహరణ తమిళనాడులోని మధురైకి చెందిన లక్ష్మి అనే ఒక ఆవు. ఆ లక్ష్మి కథేంటో ఒకసారి మీరే చూడండి. మధురైలోని ఓ చిరు వ్యాపారికి ఒక ఆవు ఉంది, దాని పేరు లక్ష్మి. లాక్డౌన్ కారణంగా అతని వ్యాపారం సరిగ్గా సాగకపోవడం చేత తనకి ఆ ఆవు పోషణ శక్తికి మించిన భారమవడంతో 40,000కి మరొకరికి అమ్మేశాడు. అయితే ఆ షాప్కి దగ్గరలోని ఒక గుడికి చెందిన ఎద్దుతో ఈ ఆవుకు దోస్తీ కుదిరింది. వారం రోజుల్లోనే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత గాఢమైన బంధాన్ని పెంచుకున్నాయవి. అదలా ఉంటే ఆ వ్యాపారి దగ్గర ఆవును కొన్నతను ఆ ఆవుని ఒక ట్రక్లో ఎక్కించి తన ఊరికి తరలించే క్రమంలో ఈ గుడికి చెందిన ఎద్దు వచ్చి అడ్డుకుంది. అయినా సరే ఆవును బలవంతంగా ఎక్కించి తీసుకెళ్తుంటే ఆ ఎడబాటును భరించలేని ఆ ఎద్దు ఆ ట్రక్ వెనకాలే 50 కిలోమీటర్ల దూరం పరిగెత్తడం ఎందరి కళ్ళనో చిమర్చేలా చేసింది. ప్రేమలో ప్రాణం పోయినా పర్లేదు, కానీ ప్రేమించిన మనిషిని పోగొట్టుకుంటే ప్రాణం పోయిన దానికంటే ఎక్కువ నొప్పి కలుగుతుందన్నది ఆ ఆవు పరుగు పరుగులో మనకు కనబడుతుంది. దాని గుండె ఘోష మనసున్న ప్రతి ఒక్కరికి వినబడుతుంది. తనువు వదిలి ప్రాణం కళ్ళెదుటే వదిలిపోతుంటే ఆపలేని నిస్సహాయత ఒకవైపు, వేల అడుగులు దూరం అలా వేగంగా పరిగెడుతుంటే ఆగిపోలేని పంతం మరోవైపు. ఎన్నో ఉత్కంఠ క్షణాల మూగరోదనకు తెరపడింది. ఏదైతేనే చివరకు ఆ ఆటో ఆగింది. వెంటనే ఆ ఎద్దు చెమ్మగిల్లిన కళ్లతో, ఇదిగో ఇలా ఈ ఆటో చుట్టూ తిరగటం, బయట నుండే ఆవును ముద్దాడటం చూసి అయ్యో అనుకుని మనిషి లేడు అంటే అతిశయోక్తి కాదేమో. సోషల్ మీడియాలో అంతా వైరల్ అయిన ఈ దృశ్యాలు తమిళనాడు డిప్యూటీ సీఎం జయప్రదీప్ కళ్లల్లో పడి వెంటనే ఆయన రంగంలోకి దిగారు. ఆవును కొన్న వ్యాపారికి డబ్బులిచ్చి ఆవును విడిపించి మేళ తాళాలతో ఊరేగిస్తూ ఊరిలోకి తీసుకొచ్చి ఆ ఎద్దు ఉండే గుడికే డొనేషన్ గా ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. నిజమైన ప్రేమ ప్రేమికులను పరిస్థితుల రీత్యా విడివిడిగా ఉంచొచ్చేమో కాని ఎన్నటికీ విడగొట్టదు, విడగొట్టలేదు అన్న విషయం మరోసారి స్పష్టమైంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం GNN TV తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.